తెలంగాణలో నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ బలమైన పోటీకి నిలిచిన బీజేపీ ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా బీజేపీ పూర్తిగా డేలాపడిందని చెప్పాలి. ఈ క్రమంలో బీజేపీ మరో బిగ్ షాక్ తగిలింది. గత 15 నెలల క్రితం మునిగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రాజగోపాల్ రెడ్డి సడన్ గా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై బీజేపీ నేతల స్పందన ఎలా ఉందో ప్రత్యేక కథనంలో చూద్దాం. సుదీర్ఘ కసరత్తు తర్వాత బీజేపీ 52 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో మునుగోడు నియోజకవర్గాన్ని పెండింగ్ పెట్టారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం బీజేపీకి ఊహించని దెబ్బ తగిలింది. తెలంగాణలో అవినీతి అరాచక కుటుంబాలు పాలనకు చర్మకీతం పాడే శక్తి బీజేపీకే ఉందన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంత గూటికే చేరుతున్నారు. గతంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి చేరినా, నేడు బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి చేరుతున్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి లక్ష్యం మాత్రం కేసీఆర్ అవినీతి కుటుంబ పాలన నుండి తెలంగాణను విముక్తి చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. కాగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ చేరికకు ఢిల్లీలో ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 27వ తేదీన కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే సమక్షంలో చేరనున్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంపై పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదని వ్యాఖ్యానించడం సరికాదని ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఆయన అనుకున్నంత మాత్రాన బీఆర్ఎస్ కు బీజేపీ పోటీ కాకుండా పోదంటూ గతంలో ఆయన అన్న మాటలను ఆయనకే గుర్తు చేశారు. బీజేపీ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పందిస్తూ రావడం పోవడం ఆయన ఇష్టం కానీ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను పాసింగ్ క్లౌడ్ గా అభివర్ణించారు. ఎవరి ఊహలు వాళ్ళ, ఎవరి ఆలోచన వాళ్ళది, ఏం లేదు కదా, ఎవరి ఇష్టం అది, దానికి ఏం చేస్తారు. ఆయన అంటే అయిపోతుందా? ఈరోజు ప్రజలు అనాలి. ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి స్పందన వేరే రకంగా ఉంది, వారికి వస్తున్నటువంటి ఆలోచన వేరే, దానికి ఏం చేస్తారు. అంటే వారు మరి వారైతే అనుభవం ఉన్నటువంటి నాయకుడు, మరి ఎందుకు రాజీనామా చేసిండు, కారణాలు ఏంటి, వారు చెప్పాలి తప్ప నేనేం కామెంట్ చేస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సీజన్ ఇది. ఈ సీజన్ ఏంటంటే ఎన్నికల ముందు ఇక్కడ టికెట్ రాకపోతే అక్కడికి పోడు, అక్కడ టికెట్ రాకపోతే ఇక్కడికి వచ్చాడు, ఇట్లా రకరకాల ఉంటాయి. మీరు చూస్తున్నారు అన్ని పార్టీలలో అలా భారతీయ జనతా పార్టీ కూడా కొంతమంది ఉండొచ్చు, తెలియదు. మొన్నటి వారి మాట చూస్తారు, జీవితాంతం ఇది ఇక్కడే ఉంటా, చనిపోయిన తర్వాత కూడా ఇదే జనా, మరి మళ్ళీ ఇప్పుడే మాట్లాడితే తెలియదు. భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికపై స్పందించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని, అందుకే కాంగ్రెస్ లోకి చాలా మంది నాయకులు చేరుతున్నారని అన్నారు. అయితే తన సోదరుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తనతో మాట్లాడలేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలోని చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 70 నుండి 80 సీట్ల వరకు వస్తాయని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలో సీట్లు రాక భంగపడ్డ నేతలు చాలా మంది వలసల బాట పట్టారు. మరి నేతల ఆశలు భవిష్యత్తులో నెరవేరుతాయో లేదో వేచి చూడాల్సిందే. మళ్లీ మునుగోడు నుంచే పోటీ చేస్తారని మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. దమ్ముంటే కేసీఆర్ మునుగోడు నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. లేదంటే తానే గజ్వేల్ నుంచి కేసీఆర్పై పోటీ చేస్తానన్నారు. బీజేపీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ మారడంపై వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ అవినీతిపై పోరాడాలని బీజేపీలో చేరానన్నారు.
అయితే కేంద్రం బీఆర్ఎస్ అవినీతిపై దృష్టి పెట్టలేదని బీజేపీ బలహీనపడిందని చెప్పారు. ప్రజల అభిష్టం మేరకే తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని స్పష్టం చేశారు. బలంగా నమ్మి నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. నా పదవికి పార్టీకి రాజీనామా చేసి కేవలం ఏకైక లక్ష్యం ఏకైక ఆశయం కేసీఆర్ ని గద్దె దింపడమే. కేసీఆర్ అవినీతిని బయటికి తీసి కుటుంబం మొత్తాన్ని జైలు పెట్టడం అని చెప్పేసి అది కేవలం భారతీయ జనతా పార్టీకి సాధ్యమవుతుందని చెప్పి నమ్మి నా వ్యక్తిగతంగా మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని నేను చేరడం జరిగింది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు కవిత అరెస్ట్ కాకపోవడం గత 10 ఏళ్లుగా జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజల్లో చాలా అనుమానాలు వ్యక్తమైనవి. కేసీఆర్ దుర్మార్గం పాలన పోవాలని గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఈ కుటుంబ పాలన ఈ అవినీతి పాలన పోవాలని తెలంగాణ ప్రజలు మార్పు కోసం ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని తెలంగాణ సమాజం అంతా ఒకటాటి మీదకి వచ్చిన తరుణంలో చాలా ఆలోచన చేసి పార్టీ మారకూడదు. మోడీ గారంత గౌరవం ఉంది. అమిత్ షా గారు నాకు ఎంతో గౌరవం ఇచ్చే విధంగా మునుగోడుకు వచ్చి మునుగోడులో సభ పెట్టి స్వయాన అమిత్ షా గారు వచ్చి కనువకప్పింది భారతీయ జనతా పార్టీలోకి. నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఇచ్చిండు. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మునుగోడుకు వచ్చి నా గెలుపు కోసం కృషి చేసిండు. ఈ రోజు తెలంగాణ సమాజాన్ని అందరికి కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, మాలాంటి వాళ్ళం తెలంగాణ కోసం పోరాటం చేసిన నాలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా తెలంగాణ సమాజం కోసం పోరాటానికి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దింపే వరకు పోరాటం చేస్తాం. మీ ఆశీర్వాదం, మీ అండదండలు, తెలంగాణ ప్రజల యొక్క అండదండలు కాంగ్రెస్ పార్టీకి ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తప్పకుండా 100కి 100% ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి పూర్తి విశ్వాసంతో తెలంగాణ ప్రజల మీద విశ్వాసంతో మళ్ళీ నేను పార్టీలోకి వస్తున్నా. ప్రాణం ఉన్నంత వరకు పదవి ఉన్నా లేకున్నా మునుగోడు ప్రజలతోటే ఉంటా, మునుగోడులోనే పోటీ చేస్తామని చెప్పి తెలియజేస్తాను. తెలంగాణ సమాజంతో భారతదేశ ప్రజలందరూ కూడా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోలేదు, నైతిక విజయం సాధించిండు, 87,000 తెచ్చుకొని చెప్పి ప్రపంచమంతా చెప్తుంది. 87,000 ఓట్లు అంత దుర్మార్గంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినా అన్ని ఓట్లు వేసిన ప్రజలకు నేను రుణం తీర్చుకుంటా. నేను గెలిచిన వ్యక్తిలాగానే మళ్ళీ ప్రజల్లోకి పోతా. నేను ఏనాడు ఓడిపోయినా అనుకోలేదు, ఉప ఎన్నికల్లో మళ్ళీ మునుగోడులో పోటీ చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నేను పుదే నుంచి చెప్తున్నా. నిన్న కూడా చెప్పిన 100 మంది ఎమ్మెల్యేలను పంపిన కేసీఆర్ నన్ను ఓడగొడుతుందుకు మునుగోడుతో పాటు ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్లో కేసీఆర్ ని ఓడిస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేసీఆర్ ఏ విధంగా 100 మందిని పంపి నన్ను ప్రభుత్వం మొత్తం వచ్చి ఓడగొట్టిందో నేను మళ్ళీ దమ్ముంటే కేసీఆర్ ని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు వచ్చి మునుగోడులో గెలువు. రేపు ప్రచారానికి వస్తుంది కేసీఆర్ మునుగోడుకు. ప్రచారం కాదు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు మునుగోడు ప్రజలు ఒకవైపు, కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగం, నీ అవినీతి సొమ్ము ఒకవైపు, దమ్ముంటే మునుగోడులో పోటీ చేయి, లేదంటే నేను గజ్వేల్కి వచ్చి పోటీ చేసి ఓడగొడతా అని చెప్తున్నా. మునుగోడులో గెలిచింది ఉప ఎన్నికల్లో కూసుకుంట ప్రభాకర్ రెడ్డి కాదు, అధికార దుర్వినియోగం, అవినీతి సొమ్ము, అంతేగాని వాళ్ళు గెలవలేదు. అక్కడ తప్పకుండా అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్ కు గజ్వేల్లో రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తా అని చెప్పి కూడా